హైదరాబాద్లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరగూడలో ఓ మహిళ మెడలోని 6 తులాల పుస్తల తాడును తెంచుకెళ్లారు. లక్ష్మీబాయి అనే మహిళ ఇంటి ముందు పువ్వులు తెంపుతుండగా బైక్పై వచ్చిన 2 ఆగంతకులు ఆమె నుంచి గొలుసును లాక్కెళ్లారు. స్నాచర్లు బ్లాక్ పల్సర్పై వచ్చారని, ముఖానికి మాస్కులు ధరించారని బాధితురాలు చెబుతోంది. వారిని వెంబడించినా దొరకలేదని వాపోతుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వస్తుంటే నేను వాడరా ఏమో మా చిట్టీల కోసం గిట్ట వచ్చారో ఏమనుకో సపరాకరే, నేను ఇప్పుడు వచ్చేస్తున్నా ఇంకా నుంచి వచ్చి కొట్టి. లంగ్రా హౌస్లోని మొఘల్ ఖానా వద్ద చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఓ ఇంటికి ఏదో పని మీద వెళ్ళినట్లుగా నటించిన స్నాచర్స్లో ఒకడు ఫోన్లో మాట్లాడుతూ నటించి చివరికి దాడి చేశాడు. బండిపై మరో స్నాచర్ రెడీగా ఉన్న సమయంలో మహిళ మెడలో గొలుసు తెంపేశాడు. క్షణాల వ్యవధిలో రెడీగా బైక్ ఎక్కేసి 2 స్నాచర్స్ తురుమన్నారు. ఈ విషయం గ్రహించిన వెంటనే ఇంట్లో వాళ్ళు స్నాచర్స్ను వెంబడించారు, కానీ దొరకలేదు. తన మెడలో 3 తులాల బంగారు ఆభరణాలు